పోటైన ఓట్లకి లెక్కించిన ఓట్లకి 12.5% తేడా ఉంది అని చెప్పి ఓట్ ఫర్ డెమోక్రసీ అనే సంస్థ ప్రకటించిందండి. ఈ మధ్యన ఒక రిపోర్ట్ వాళ్ళు రిలీజ్ చేశారు, దాని గురించి గతంలో ఒకసారి మాట్లాడాను నేను. ఇప్పుడు మీకు మరిన్ని వివరాలు మరింత లోతుగా చెప్తాను, ఎందుకంటే ఈ రిపోర్ట్ అంతా నేను చదివాను. దానికి తోడు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇదే రిపోర్ట్ను పట్టుకొని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఏదో మతలబు జరిగింది అందువల్లనే కూటమి గెలిచింది అన్నట్టుగా వాళ్ళు వార్తలు కథనాలు రాసుకుంటే, తాజాగా ఆంధ్రదేశంలో లీడింగ్ మేధావుల్లో ఒకరైన ఉండవల్లి అరుణ్ కుమార్ గారు, ఆయన నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇదే విషయాన్ని గురించి మాట్లాడాడు. ఏమన్నాడు, ఆంధ్రాలో పోలైన ఓట్లకు లెక్కించిన ఓట్లకు 12.5% తేడా ఉందని ఓట్ ఫర్ డెమోక్రసీ సంస్థ ప్రకటిస్తే దీనిపై ఎన్సీబీఎన్ ఎందుకు స్పందించడం లేదు? 12.5% తేడా ఉందట పోలైన ఓట్లకి లెక్కించిన ఓట్లకి. సామాన్యమైన విషయం కాదండి, 12.5% అంటే ఇట్ ఈస్ సచ్ ఎ లార్జ్ నంబర్ పర్సంటేజీల్లో. ఎందుకంటే సాధారణంగా 5% ఓట్ల తేడాతోనే గెలుస్తారు, అధికారాన్ని చేపడతారు చాలా పార్టీలు. అట్లాంటిది 12.5%. మొన్నటి ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో కూటమి పార్టీలు అన్నీ కలిపి 15% మెజారిటీ వచ్చింది, విచ్ ఈజ్ వెరీ రేర్. 15% పర్సంటేజ్ ఆధిక్యంతో గెలవడం చాలా రేర్, గెలిచారు వాళ్ళు. కానీ ఇక్కడ 12.5% తేడా ఉంది, ఈ తేడా వల్ల ఫలితాలు తారుమారైనవి అన్నట్టుగా మాట్లాడుతున్నారు వీరు, ఉండవల్లి అరుణ్ కుమార్ గారు. దీని మీద ఎందుకు ఎన్సీబీఎన్ స్పందించడం లేదు అనే ప్రశ్న కూడా వేశారు, ఇంకొక పాయింట్ కూడా మాట్లాడారు. అయితే నేను ముందు ఈ పాయింట్ని డీల్ చేసి సెకండ్ పాయింట్కి వెళ్తాను. సో దీనికి సంబంధించి ఈయన ఏమన్నారు ఒకసారి విందాం ఆయన మాటల్లోనే. ఇది ఫుల్ సర్క్యులేట్ అవుతుంది, ఇది అబద్ధం అయితే వెంటనే దాన్ని బ్యాన్ చేయాలి, వెంటనే చర్య తీసుకోవాలి. ఆంధ్రాలో 12.54 ఎక్కువ పెట్టారని చెప్పి అంటుంటే చంద్రబాబు నాయుడు గారు ఇందులో ఎక్స్పర్ట్, ఎందుకంటే ఫస్ట్ ఆయన ఈవీఎంలు తప్పు అని చెప్పింది ఆయనే, ఆయన దీన్ని క్లియర్ చేయవలసినటువంటి అవసరం ఉంది. లేదా ఓట్ ఫర్ డెమోక్రసీ వాడు బోగస్ వాడు ఉత్తినే ఏమో పెడుతుంటాడు, నేను చూశాను వాళ్ళ పేర్లు అందులో ఎవరెవరు ఉన్నారని, వాళ్ళంతా చాలా పెద్ద రిప్యూటెడ్ ఫెలోస్. మరి ఎందుకు అలా పెడుతున్నారని ఇంకో విషయం నిన్న బాలినేని అతని ఫస్ట్ పాయింట్ ఏమన్నాడు, ఒకవేళ వాళ్ళు చెప్పిన తప్పైతే వాళ్ళని బ్యాన్ చేయాలి చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడుకి ఈ విషయాలని బాగా తెలుసు కదా రిపోర్టు, ఆ రిపోర్ట్లో ఉన్న వాళ్ళంతా కూడా బాగా పెద్దవాళ్లే, పేరున్నవాళ్లే అని కూడా అన్నాడు ఉండవల్లి అరుణ్ కుమార్. ఈ రిపోర్ట్ని సమగ్రంగా సంపూర్తిగా నేను చదివాను, లోతుగా మొత్తం వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ని పరిశీలించాను. పరిశీలించి ఇందులో ఏమున్నది అనేది నేను మీకు ఇప్పుడు వివరిస్తాను. దాన్ని బట్టి 12.5% తేడా వచ్చిందని ఈ ఓట్ ఫర్ డెమోక్రసీ వాళ్ళు ఎట్లా చెప్పారు, దాన్ని పట్టుకొని ఉండవల్లి అరుణ్ కుమార్ ఏ విధంగా డ్రామాలు ఆడుతున్నాడు పూర్తిగా లోతులోకి వెళ్లకుండా కావాలని, వాళ్ళు తప్పైతే బ్యాన్ చేయండి లాంటి మాటలు ఎందుకు మాట్లాడుతున్నాడు అనేది కూడా వివరిస్తారు మీకు. ఇది రిపోర్ట్, అంటే ఈ రిపోర్ట్ నేను మొత్తం రిపోర్ట్ని ఒక పవర్ పాయింట్లో చేసుకున్నాను సులభంగా అర్థం కావడానికి. యాక్చువల్గా అది రిపోర్ట్ ఫామ్లో ఫార్మాట్లో ఉంది. రిపోర్ట్ కాండక్ట్ ఆఫ్ లోక్సభ ఎలక్షన్స్ 2024 అండి ఇది. ఏమనిచ్చుకున్నారు వీళ్ళు, ఎనాలిసిస్ ఆఫ్ ఓట్ మ్యానిపులేషన్ అండ్ మిస్కాండక్ట్ డ్యూరింగ్ ఓటింగ్ అండ్ కౌంటింగ్. మొన్నటి 2024 ఎన్నికల్లో ఓట్ మ్యానిపులేషన్ జరిగింది, అలాగే ఓటింగ్లోను కౌంటింగ్లోను కూడా మిస్కాండక్ట్ సక్రమ ప్రవర్తన లేదన్నమాట వాళ్ళు చెప్పేది. ఇది ఓట్ ఫర్ డెమోక్రసీ వాళ్ళ కంపెనీ పేరు ఇది. సో ఎవరు ఇందులో పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఉన్నారు నేను చూశాను అని ఉండవల్లి అన్నాడు కదా, ఎంజీ దేవసహాయం, డాక్టర్ ప్యారేలాల్ గర్గ్, ప్రొఫెసర్ హరీష్ కార్నిక్. రిపోర్ట్ ఆథర్డ్ అండ్ కంపైల్డ్ బై ఓట్ ఫర్ డెమోక్రసీ మహారాష్ట్ర అండర్ ద గైడెన్స్ ఆఫ్ ఎక్స్పర్ట్స్. వీళ్ళు ఎక్స్పర్ట్స్ గైడెన్స్తో తయారు చేశారట. వీళ్ళు ఎంత ఎక్స్పర్ట్సో నాకు తెలియదండి. ఎంజీ దేవసహాయం అనే ఆయన గతంలో కూడా నేను చూశాను, ఈయన అమరావతికి సంబంధించిన ఇష్యూల్లో వచ్చి మాట్లాడి వెళ్ళాడు, ఎవరు తీసుకొచ్చారో తెలియదు నాకు. అప్పుడు కూడా మామూలుగానే అందరూ మాట్లాడినటువంటి రొడ్డకొట్టుడు విధానంలోనే మాట్లాడాడు ఆయన. అది ఏమాత్రం గ్రౌండ్ లెవెల్లో పరిస్థితులను పరిశీలించి మాట్లాడినట్టుగా అనిపించలే నాకు, ఎందుకంటే రైతుల పొలాలని బలవంతంగా చంద్రబాబు నాయుడు లాక్కున్నాడు అని చెప్పి మాట్లాడాడు అప్పట్లో. అది వాస్తవం కాదని మనందరికీ తెలుసు. సో అటువంటి ఎంజీ దేవసహాయం గారు మళ్ళీ ఇప్పుడు ఈ రిపోర్ట్లో కూడా ఆయన పాత్ర ఉన్నది అని చూస్తున్నాం. వీళ్ళు ఏ రకమైన రిపోర్ట్ తయారు చేశారు, వీళ్ళు ఏ విధంగా ఎక్స్పర్ట్స్ అనేది ఇప్పుడు మనం యాక్చువల్ రిపోర్ట్ చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది. దీని మీద దేశవ్యాప్తంగా కూడా వార్తా కథనాలు వచ్చినాయి. ఉదాహరణకి ఇది ఒక వార్త, ఎలక్షన్ కమిషన్ మస్ట్ రెస్పాండ్ టు డౌట్స్ రేజ్డ్ ఓవర్ లోక్సభ పోల్స్ బై విఎఫ్టీ రిపోర్ట్. విఎఫ్టీ అంటే ఓట్ ఫర్ డెమోక్రసీ. ఎలక్షన్ కమిషన్ డిమాండ్ చేస్తున్నారు సమాధానం చెప్పాలి వాళ్ళని, విచ్ ఈజ్ ఓకే, ఎలక్షన్ కమిషన్ బాధ్యత కాబట్టి చెప్పాలి.
సో ఇందులో ఏమున్నాయి, నేను అన్నిటి జోలికి వెళ్లకుండా ఇంపార్టెంట్ పాయింట్, అది కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వ్యవహారం చెప్తాను. ఇది టేబుల్, వాళ్ళు ఇచ్చిన టేబులే ఇది. ఇందులో వీళ్ళు ఏం చెప్తున్నారంటే, ఈ పోలైన ఓట్లకి లెక్కించిన ఓట్లకి మధ్య తేడా 12.54% ఉన్నది. దీని ప్రకారం ఆంధ్రప్రదేశ్లో మొత్తం 2,81,00,000 ఓట్లు నమోదైతే అందులో 49,00,000 ఓట్లు 25 లోక్సభ నియోజకవర్గాల్లో కూడా స్ప్రెడ్ అయినాయి. ఈ 49,00,000 ఓట్లు అనుమానాస్పద ఓట్లు అనేది వాళ్ళ ఉద్దేశం. టోటల్ ఓట్స్ హైక్డ్ డంప్డ్ అన్నారు వాళ్ళు. ఈ 49,00,000 ఓట్లు ఏమిటి వాళ్ళ లెక్క ప్రకారం, వీటిని ఎవరో హైక్ చేశారు ఆర్టిఫిషియల్గా, లేని నంబర్ని డంప్ చేశారు, అంటే తీసుకొచ్చి అక్కడి నుంచో బయట నుంచి పడేశారు అన్నమాట ఈ ఓట్లన్నీ అన్నట్టుగా. సో హైక్ టు డంప్డ్ అని చెప్పి అన్నాడు. 49,00,000 ఓట్లు 25 లోక్సభ నియోజకవర్గాల్లో, వాటిని నియోజకవర్గం వారీగా కనుక విడదీస్తే ఒక్కొక్క నియోజకవర్గానికి 196,000 ఓట్లు వస్తాయి పర్ కాన్స్టిట్యుయెన్సీ అని కూడా ఇచ్చాడు. సామాన్యమైన విషయం కాదండి, ఒక లోక్సభ నియోజకవర్గంలో 196,000 ఓట్లు తేడా కొట్టిందనుకోండి, అంటే 196,000 ఓట్లని అదనంగా తీసుకొచ్చి ఒక క్యాండిడేట్కో ఒక పార్టీకో ఎవరో వేశారనుకోండి, అదనంగా అక్రమంగా, మామూలు విషయం కాదు, ఫలితాలు తారుమారు అవుతాయి. సో వీళ్ళు ఆ మాట చెప్తున్నారు, 196,000 ఓట్లు ఒక్కొక్క నియోజకవర్గంలో తేడా వస్తే మామూలుగా అయితే మొత్తం 25 నియోజకవర్గాల్లో కూడా తేడా వచ్చేయాలి ఈచ్ నియోజకవర్గంలో 196,000 ఓట్లు అంటే. అయితే మొన్నటి ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి భారీ ఎత్తున మెజారిటీ వచ్చింది అన్ని చోట్ల కూడా. సో ఆ నేపథ్యంలో వీళ్ళ లెక్క ప్రకారమే 196,000 ఓట్లు అదనంగా వచ్చినాయి, అక్రమంగా వచ్చినాయి, లేని ఓట్లను ఎక్కువ లెక్కగట్టారు అని వీళ్ళు చేస్తున్న ఆరోపణలు నిజమనుకుంటే 7 సీట్లు వైఎస్ఆర్సీపీకి వెళ్ళేవి, కూటమి పార్టీలు 7 సీట్లను కోల్పోయేవి. ఏమిటా సీట్లు? ఒంగోలు టీడీపీ గెలిచింది 50,199 ఓట్ల తేడాతోటి, కర్నూలు టీడీపీ గెలిచింది 111,298 ఓట్లతోటి, నంద్యాల 111,975 ఓట్లతోటి టీడీపీ గెలిచింది, హిందూపూరు 132,427 ఓట్లతోటి టీడీపీ గెలిచింది, నసరాపేట 159,729 ఓట్లతో టీడీపీ గెలిచింది, ఏలూరు 181,857 ఓట్లతో టీడీపీ గెలిచింది, అనంతపురం 188,555 ఓట్లతో టీడీపీ గెలిచింది. సో ఈ 7 చోట్ల టీడీపీ గెలవడానికి కారణం ఏమిటి అంటే, ఇక్కడ 196,000 కంటే తక్కువ మెజారిటీ వచ్చింది కాబట్టి 196,000 ఓట్లు అదనంగా వీళ్ళకు వచ్చి చేరినయ్యి అక్రమంగా, దానివల్ల గెలిచారు అని చెప్తున్నాడు. దాని వివరణ ఇది, మరింత వివరణ ఇక్కడ చూడండి. అన్ని స్టేట్స్ ఇచ్చాడు, ఆంధ్రప్రదేశ్ నంబర్1, ఎందుకంటే 12.54% తేడా మరే రాష్ట్రంలో కూడా రాలా, కాబట్టి ఏపీ నంబర్1 పొజిషన్లో ఉందన్నమాట ఈ తారుమారు వ్యవహారంలో, ఎలిజ్డ్ తారుమారు అన్నమాట ఇది ఆరోపణ. ఏం చెప్తున్నారు, ఏమిటి వీళ్ళ బేసిస్, ఏమిటి ఏ ప్రాతిపదిక మీద వీళ్ళు 12.54% ఓట్లు తేడా వచ్చినాయి, అదనంగా వచ్చి చేరిని, హైక్ చేశారు, డంప్ చేశారు, ఇట్లాంటి మాటలన్నీ ఎట్లా మాట్లాడుతున్నారు? వాళ్ళు చెప్పే ప్రాతిపదిక ఏంటంటే, 13వ తేదీన ఎన్నికలు జరిగిన రోజున ఆంధ్రప్రదేశ్లో 68.12% ఓటింగ్ నమోదైనట్టుగా 8 గంటల టైంలో ఎలక్షన్ కమిషన్ వారు ప్రకటించారు. ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఏంటంటే ఆయా రాష్ట్రాల నుంచి వచ్చిన సమాచారాన్ని తీసుకొని రఫ్ ఎస్టిమేట్స్ని ఎప్పటికప్పుడు చెప్తుంటారు, 3 గంటలకి 4 గంటలకి 5 గంటలకి. ఆ విధంగా 8 గంటలకి వాళ్ళు ఇచ్చిన ఫిగరు 68.12 అని చెప్తున్నారు. వాస్తవానికి స్థానికంగా ఇక్కడ టీవీల్లో పేపర్లో వచ్చిన వార్తల ప్రకారం అయితే అప్పటికే 75% పైగా ఓటింగ్ నమోదైంది, అవి ఇక్కడ వచ్చినాయి కూడా ఆ వార్తలు, సీక్రసీ ఏమి లేదు. కాబట్టి ఎన్నికల కమిషన్ ఢిల్లీ వరకు వెళ్ళడానికి వాళ్ళేదో కంపైల్ చేసి చెప్పడానికి టైం పడుతుంది కాబట్టి వాళ్ళు పాత రకాలు చెప్తుంటారు ఎప్పుడు. ఆ రకంగా చూసినప్పుడు 68.12% ఆ రోజు 8 గంటలకు అయింది. ఆ తర్వాత 11:45 రాత్రి 76.50% అయింది అని ఎన్నికల కమిషన్ చెప్పిన ఫిగర్స్ ఇవన్నీ కూడా వీళ్ళు కోట్ చేస్తున్నారు. సో ఫైనల్ ఓటర్ టర్నౌట్ చివరికి అంతా అయిపోయిన తర్వాత సెకండ్ డేనో థర్డ్ డేనో ఎన్నికల కమిషన్ వారు ప్రకటిస్తారు ఈ నియోజకవర్గంలో ఫైనల్గా ఇంత, లేకపోతే మొత్తం ఈ రాష్ట్రంలో ఫైనల్ ఓటింగ్ పర్సంటేజ్ ఇంత అని. ఆ ప్రకారం ఆంధ్రప్రదేశ్లో మొన్నటి 2024 ఎన్నికల్లో 80.66% ఓటింగ్ నమోదైంది, అది ఫైనల్గా వాళ్ళు చెప్పిన ఫిగరు. ఇప్పుడు ఓట్ ఫర్ డెమోక్రసీ వాళ్ళు
చాలా తెలివిగా చేసిన విశ్లేషణ ఏమిటంటే 8 గంటలకి 68.12% ఓటింగ్ అని చెప్పారు కాబట్టి, ఫైనల్గానేమో 80.66% అని చెప్పారు కాబట్టి ఈ రెండింటి మధ్య తేడా తీసివేస్తే 80 నుంచి 68 12.54% ఓట్లు తేడా వస్తున్నాయి. ఈ ఓట్లన్నీ కూడా అక్రమంగా వచ్చినట్టు, వాటిని హైక్ చేసినట్టు లేక డంప్ చేసినట్టు చెప్తున్నారు వాళ్ళు. అది వాళ్ళ ప్రాతిపదిక. ఎంత ఆశ్చర్యకరంగా ఉందో చూడండి. అంటే అర్థమేంటి, 8 గంటల తర్వాత వేసిన ఓట్లని ఓట్ ఫర్ డెమోక్రసీ వారు పరిగణనలోకి తీసుకోవడం లేదా? ఎందుకు తీసుకోవడం లేదు? దానికి కారణం ఏంటి? వీళ్ళు ఏమైనా నిషేధం విధించారా రాత్రి 8 గంటల తర్వాత ఓటు వేయకూడదని? రాజ్యాంగంలో ఏమైనా ఉందా? ఏదైనా చట్టంలో ఉందా? మన ఎన్నికల నిబంధనల ప్రకారం క్యూలో మనుషులు ఉన్నంత వరకు, చిట్ట చివరి మనిషి తన ఓటు హక్కును వినియోగించుకునే వరకు ఓటింగ్ ప్రక్రియ కొనసాగాలి. అది అర్ధరాత్రి 2 గంటలు కావచ్చు, తెల్లవారుజామున 5 గంటలు కావచ్చు, కంటిన్యూ అవుతూనే ఉంటుంది అయిపోయే వరకు. అది మన నిబంధన. సో చాలా చోట్ల మీకు ఎన్నికలు బియాండ్ మామూలుగా అయితే 6 గంటలకు 7 గంటలకు క్లోజ్ చేయాలి. ఏంటి, ఎవరూ లేకపోతే, ఓటు హక్కు వినియోగించుకునే వాళ్ళు ఎవరూ లేకపోతే క్యూలో వాళ్ళు తాళవేసేస్తారు. అలా కాకుండా క్యూలో ఇంకా మనుషులు కనుక్కుంటే అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఆ విధంగా ఆంధ్రప్రదేశ్లోనే కాదు, చాలా రాష్ట్రాల్లో బియాండ్ 8, బియాండ్ 10, బియాండ్ 12 మిడ్నైట్, చివరికి వేకువజామున 3-4 గంటల వరకు కూడా పోలింగ్ అయింది, అవుతోంది చాలా ఎన్నికల నుంచి. ఇది అందరికీ తెలిసిన విషయం. మరి దీన్ని పట్టుకొని 8 గంటలకి ఏదో కట్ ఆఫ్ టైం అయినట్టుగా వీళ్ళకి వీళ్ళే నిర్ణయించుకొని, అప్పటి వరకు అయింది 68.12 కాబట్టి, ఫైనల్గా ఎలక్షన్ కమిషన్ చెప్పింది 80.66 కాబట్టి, దీన్ని తీసేసి 12.54% ఓట్లు ఏదో అదనంగా వచ్చినట్టు, అక్రమంగా వచ్చి చేరినట్టు, ఆ ఓట్లన్నీ కూడా అధికార పార్టీకే వచ్చినట్టు. దిస్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్. ఆ ఓట్లన్నీ కూడా తర్వాత వచ్చినాయి, అధికార పార్టీకే వచ్చినాయని ఎట్లా చెప్తారో తెలియదు, వచ్చినట్టు వీళ్ళు చెప్తున్నారు. మిగతా రాష్ట్రాలు కూడా ఇచ్చారు, ఇక్కడ లెక్కలు చూడవచ్చు. కానీ వీటిల్లో మీరు చూస్తే, నెక్స్ట్ చూపిస్తాను, ఆంధ్రప్రదేశ్ 1 స్థానంలో ఉంది 12.54%. మిగతాది ఏవీ లేవండి. హయ్యెస్ట్ ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఒడిశా. సో ఒడిశాలో 11.83% అన్నాడు. అంటే ఈ విధంగానే 8 గంటలప్పుడు ఎంత పడింది, తర్వాత ఫైనల్ టర్నౌట్ ఎంత, ఈ రెండింటి మధ్య తేడాను తీసి 11.83% ఎక్కువ ఓట్లు పడినాయి అంటాడు. ఆ తర్వాత మహారాష్ట్ర ఉన్నది 9.46%. ఇది వీళ్ళు ఇచ్చినటువంటి కాకి లెక్కలు. ఈ కాకి లెక్కల బేసిస్ మీద వీళ్ళు క్లెయిమ్ ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో 12.54% ఓట్లు అదనంగా వచ్చి చేరినాయి, ఇవి అనుమానాస్పదము, దీనివల్లనే 7 సీట్లు అదనంగా ఎన్డీఏ కూటమి గెలుచుకుంది. ఈ మాట వాళ్ళే అన్నారండి స్పష్టంగా. హౌ వీ సీ స్టేట్ వైడ్ ఇంక్రీజ్ ఇన్ ఓటర్ పర్సంటేజ్ హైక్, ఏ విధంగా మేము చూస్తున్నాము ఈ ఓటర్ పర్సంటేజ్ హైక్ని. అసలు ఓటర్ పర్సంటేజ్ హైక్ అనే మాటే వెరీ డూబియస్ ఎక్స్ప్రెషన్ అండి. ఎందుకంటే ఓటర్ పర్సంటేజ్ హైక్ ఏమిటి? హైక్ అంటే ఆర్టిఫిషియల్గా ఎన్నికల సంఘం వాళ్ళు 68% అయితే, లేదు లేదు 80% అయింది అని చెప్పి బుకాయించారా? 8 గంటల తర్వాత పడిన ఓట్లని ఎందుకు పరిగణనలోకి తీసుకోరు అనేది నాకు అర్థం కాని విషయం. ఏమిటి దాని వెనక, దానికి అర్థమేంటి? దాని వెనక ఉన్నటువంటి సీరియస్ మరి బాడీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఏంటి ఏమైనా ఉందా మనకు తెలియకుండా 8 గంటల తర్వాత వచ్చిన ఓట్లను తీసుకోకూడదు అని? ఇక్కడ ఏపీ గురించి ఏమంటారు, ఈయన ఆంధ్రప్రదేశ్ ఏ హైక్ ఆఫ్ 12.54% హ్యాస్ పుట్ 21 out of 25 seats ఇన్ ఎన్డీఏ కిట్టి. సో ఎన్డీఏకి 25 సీట్లకు గాను ఏపీలో 21 సీట్లు వచ్చినాయి అని చెప్తున్నాం కదా, ఈ 12.54% తేడా వలనే వచ్చినాయి అని చెప్పి వీళ్ళు ఒక నిర్ధారణ చేశారు, ఒక తప్పుడు నిర్ధారణ నా లెక్కలో. రెండవది, ఆర్గ్యుబిలీ దేర్ ఫోర్ ఇఫ్ సచ్ ఎ హ్యూజ్ హైక్ ఆఫ్ 1.96 lakh votes పర్ పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ వాజ్ నాట్ దేర్, ఎన్డీఏ వుడ్ హ్యావ్ లాస్ట్ 7 more seats, రిడ్యూసింగ్ ఇట్స్ షేర్ టు 14 only అండ్ రైజింగ్ అదర్ టు 11 seats. ఏం చెప్తున్నాడు చూడండి, వైఎస్ఆర్సీపీకి యాక్చువల్గా మొన్న 25 సీట్లకు గాను 4 సీట్లే వచ్చినాయి, 4 MP సీట్లే వచ్చినాయి, కూటమికి 3 పార్టీలకు కలిపి 21 సీట్లు వచ్చినాయి. ఈ 196,000 ఓట్లు ప్రతి కాన్స్టిట్యున్సీలో అదనంగా వచ్చి కలిపారు కాబట్టి కూటమికి 7 అదనంగా వచ్చినాయి. యాక్చువల్గా వాళ్ళకి రావాల్సిన సీట్లు 14, వైఎస్ఆర్సీపీకి 4 వచ్చినాయి, కానీ వాళ్ళకి ఈ 7 కూడా కలిపితే 11 సీట్లు వచ్చేవి. ఎంత అడ్డగోలు కంక్లూజన్స్ ఇవి,
ఎంత బాధ్యతారాహిత్యంగా ఒక ఎన్జిఓ అని చెప్పుకునేటువంటి సంస్థ ఓట్ ఫర్ డెమోక్రసీ ఈ రకమైన ఫిగర్స్ ఇచ్చింది. వాట్ ఈస్ ద బేసిస్ ఫర్ దేర్ కంక్లూజన్? ఇట్ ఈస్ వెరీ వెరీ టెన్యూవస్ కాదండి, ఫ్రజైల్ కాదు, ఇట్ ఈస్ కంప్లీట్లీ మీనింగ్లెస్ అకార్డింగ్ టు మీ. 8 గంటల వరకు పోల్ అయిన ఓట్లను మాత్రమే లెక్కలోకి తీసుకొని నేను మాట్లాడతాను అంటే వాట్ ఈస్ ద బేసిస్ ఫర్ యూ టు టేక్ 8 PM యాజ్ ద కట్ ఆఫ్ టైం? హూ గేవ్ యూ దట్ అథారిటీ? వాట్ మేడ్ యూ టు యాక్చువల్లీ టేక్ దట్ 8 PM కట్ ఆఫ్ టైం? అది ఏమన్నా ఎన్నికల సంఘం నిబంధన, రాజ్యాంగంలో ఉన్నదా, ఏదైనా చట్టంలో ఉన్నదా? వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ ద రీజన్ ఫర్ ఓట్ ఫర్ డెమోక్రసీ టు కంక్లూడ్ దట్ 12.54% of vote difference is there in Andhra Pradesh, and everybody who voted after 8 PM on the day May 13th, they are not genuine voters. According to Vote for India, anybody who voted beyond 8 PM is not a genuine voter. Those votes should not be counted. That is what I understand from this report. Aa vidhanga idi enta tappudu report, enta tendentious, enta flawed report ane vishayam ardham avutundi. Adi basically point adi. సో దీన్ని బట్టి ఏ బేసిస్ మీద వీళ్ళు రిపోర్ట్ తయారు చేశారు, దీన్ని పట్టుకొని ఉండవల అరుణ్ కుమార్ గారు ఏ విధంగా మాట్లాడుతున్నాడు కావాలని అనుమానాలు రేకెత్తించే విధంగా. ఎందుకంటే అరుణ్ కుమార్ కూడా నిజంగా గనక చదివింటే ఈ రిపోర్ట్ని, ఓట్ ఫర్ డెమోక్రసీ వాళ్ళ రిపోర్ట్, ఇట్స్ అవైలబుల్ ఆన్ ద ఇంటర్నెట్, చదివితే వెంటనే అర్థమవుతుంది. దురదృష్టవశాత్తు మన దేశంలో చాలామంది పూర్తి రిపోర్ట్లు చదవరు. దీని మీద వార్త వచ్చింది చాలా చోట్ల. ఏమైనా వస్తుంది అందులో, ఎలక్షన్ కమిషన్ వారు ఎన్నికల లెక్కలు తప్పులు ఇచ్చారు, ఇందులో ఆంధ్రప్రదేశ్లో ప్రతి నియోజకవర్గానికి 196,000 ఓట్లు అదనంగా చేర్చారు అనగానే అమ్మో ఎంత ఘోరం జరిగిపోయింది, ఎంత క్రైమ్ జరిగిపోతుంది, ఎంత మోసం జరిగింది, మొత్తం అసలు జగన్మోహన్ రెడ్డి గెలుచుకోవాల్సింది, ఈ విధంగా మోసం చేశారు అని వాళ్ళు వార్తలు వేస్తారు. ఉండవల అరుణ్ కుమార్ గారు ఆయనకి తెలుసు, చదివితే వెంటనే అర్థమవుతున్న విషయం ఏంటో, కానీ కావాలని తెలియనట్టుగా పై పైన ఓట్ ఫర్ డెమోక్రసీ వాళ్ళు ఇట్లా చెప్పారు, వాళ్ళు కనుక తప్పు చెప్తే వాళ్ళని బ్యాన్ చేయండి, మీరు స్పందించండి చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు ఎందుకు స్పందిస్తారు? ఎన్నికల సంఘం వారు స్పందించాలి. యాక్చువల్గా అయితే వారు ఆల్రెడీ స్పందించారు నాకు తెలిసి, మీరు చెప్పేదంతా కరెక్ట్ కాదు అని. దాంతోపాటు ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి చెప్పాలండి నేను, అదేంటంటే వీరంతా కూడా ఓట్ ఫర్ డెమోక్రసీ కానివ్వండి, ఇట్లాంటి ఎన్జిఓ సంఘాలు ఏమైనా కానివ్వండి, వారికి బీజేపీ అంటే పడదు, విచ్ ఈజ్ ఓకే. ఎవరి వ్యూ పాయింట్స్ వాళ్ళకు ఉండొచ్చు, ఈ ప్రభుత్వం మంచిది కాదు అనుకోవచ్చు. కాకపోతే దాన్ని మీరు మనసులో పెట్టుకొని మొత్తం ఎన్నికల ప్రక్రియ మీద అనుమానాలు కలిగే విధంగా ఈ రకమైన రిపోర్ట్ తయారు చేయొచ్చా? ఎస్పెషల్లీ వెన్ ఇట్ ఈస్ నాట్ బేస్డ్ ఆన్ గ్రౌండ్ రియాలిటీ, ఇట్ ఈస్ నాట్ బేస్డ్ ఆన్ ఫ్యాక్ట్స్, ప్లెయిన్ ఫ్యాక్ట్స్. గమ్మత్తు ఏమిటంటే ఎన్డీఏ గెలిచింది, ఎన్డీఏకి అదనంగా 7 సీట్లు వచ్చినాయి అని మాట్లాడతారు కదా, యాక్చువల్గా ఏపీలో 7 సీట్లు వచ్చింది తెలుగుదేశం పార్టీకి అని నేను చదివినిపించాను కాన్సెన్సెస్ అన్నీ కూడా పేర్లతో సహా. కాబట్టి తెలుగుదేశానికి అదనంగా 7 సీట్లు వచ్చే విధంగా బీజేపీ ఎందుకు చేస్తుంది? బీజేపీ తెచ్చుకోవచ్చు కదా, ఎందుకంటే బీజేపీ ఒక్కటే ఎక్కువ సీట్లను కోల్పోయింది ఆంధ్రప్రదేశ్లో లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసిన సీట్లలో. మిగతా 2 పార్టీలు అంటే టీడీపీ కానివ్వండి, జనసేన కానివ్వండి, వాళ్ళు మ్యాక్సిమం గెలిచారు సీట్లన్నీ. కాబట్టి ఒకవేళ మ్యానిపులేషన్ చేయదలుచుకుంటే ఆ 7 సీట్లు 2-3 వాళ్ళు తెచ్చుకుంటారు కదా బీజేపీ వాళ్ళు, అదంతా ఎందుకు టీడీపీకి ఇస్తారు అనేది ఒక కామన్ సెన్సికల్ డౌట్. ఇంకొకటి, అసలు ఈ బేసిస్ మీద ఒక పెద్ద రిపోర్ట్నే తయారు చేశారు అంటే ఆశ్చర్యంగా ఉంది నాకు. 8 గంటల వరకు ఇంత ఓటింగు, తర్వాత ఫైనల్ ఓటింగ్ పర్సంటేజ్ ఎలక్షన్ కమిషన్ ఎంత చెప్పింది, ఎవ్రీ టైం ఇది జరుగుతుంది. ఎన్నికల్లో పనిచేసే వాళ్ళకి, ఎన్నికల ప్రక్రియలో పాల్గొన్న వాళ్ళందరికీ తెలుసు. నేను కూడా నా కెరీర్ స్టార్టింగ్ అప్పుడు లెక్చరర్గా పనిచేసినప్పుడు ప్రిసైడింగ్ ఆఫీసర్గాను అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్గాను 2 ఎన్నికల్లో పాల్గొన్నాను, లోక్సభ ఎన్నికలు, రాజ్యసభ ఎన్నికలు. 1984లో యూనివర్సిటీలో ఉండగానే నాకు ఉద్యోగం వచ్చింది, వాళ్ళు జనం లేక మమ్మల్ని ట్రైనింగ్ పంపించి ప్రిసైడింగ్ ఆఫీసర్గా పంపించారు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్గా 2 చోట్ల చేశాను, మాచర్లలోనూ మాచర్ల సమీపంలో ఒక విలేజ్లో కూడా. కాబట్టి ఈ ప్రాసెస్ తెలిసిన వాళ్ళందరికీ ఫస్ట్ ఉరామరిగ్గా వేస్తారు, ఎస్టిమేషన్ వేస్తారు ఫస్ట్, తర్వాత అవి ఎప్పటికప్పుడు పంపించాలి కాబట్టి ఎలక్షన్ కమిషన్కి, పై అధికారులకి, ఆ తర్వాత ఫైనల్గా నెక్స్ట్ డే, సెకండ్ డే ఆర్ థర్డ్ డే మొత్తం కూర్చొని కంపైల్ చేస్తారు. ఇందులో ఏమైనా తప్పులు ఉండొచ్చు, తప్పులు ఉండవని, పొరపాట్లు ఏమీ లేవని ఎన్నికల సంఘం తరఫున నేనేమీ మాట్లాడడం లేదు. బట్ వెన్ యూ రైజ్ డౌట్స్ అబౌట్ ది ఎంటైర్ డెమోక్రటిక్ ప్రాసెస్, ఎన్నికలు ఓటింగ్ అంటే ఏంటి, అన్ విచ్ ది ఎంటైర్ ప్రాసెస్ ఈజ్ యాక్చువల్లీ డిపెండెంట్ అపాన్,
దాని మీద అనుమానాలు రేకెత్తించినప్పుడు చాలా బాధ్యతాయుతంగా కరెక్ట్గా చెప్పాలి. మీరు మీరు చెప్పింది కాకి లెక్కలాగా ఉన్నాయి కానీ వాస్తవం లేదు. ఒకటి. రెండో పాయింట్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇదేంటంటే ఏమంటారు ఈయన, రెండో పాయింట్ అరుణ్ కుమార్ గారు లేవనెత్తింది, పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ ప్రకారం పోలింగ్ పూర్తయి ఫలితాలు వచ్చిన 45 రోజుల వరకు వివరాలు భద్రంగా ఉంచాలి. కానీ అందుకు విరుద్ధంగా 10 రోజుల్లోనే ఓట్ల వివరాలు డిస్ట్రాయ్ చేయమని ఎన్నికల కమిషనర్ మీనా ఎందుకు ప్రకటించారో స్పష్టం చేయాలి. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు మాజీ ఎంపీ, ఎంత మర్యాద ఇచ్చారండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు. అందరికీ రాజకీయాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇదే స్థాయిలో మర్యాద ఇస్తే ఎంత బాగుంటుంది. సో ఇంతకీ అరుణ్ కుమార్ గారి పాయింట్ ఎంతగా ఎందుకు నచ్చింది అంటే, పాయింట్ ఏం చెప్తున్నాడంటే ఎన్నికల్లో మనకి వివిప్యాట్స్ ఉంటాయి. అంటే ఓటు వేసిన తర్వాత ఒక తెల్లకాయత మీద స్లిప్ వస్తుంది, ఎవరికి ఓటు వేశారు, ఏ పార్టీ, ఆ పార్టీ సింబల్ అవి. సో వీటిని 45 రోజుల వరకు భద్రంగా ఉంచాలని చెప్పి రూల్స్ ఉన్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ గారు వీటిని 10 రోజుల్లోనే డిస్ట్రాయ్ చేయమని, కాల్చిపడేయమని, నాశనం చేసేయమని ప్రకటించారట. ఎందుకు చేశారో స్పష్టం చేయాలి అన్నాడు. నాకు ఇది కరెక్టో కాదో తెలుసుకోకుండా ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి మేధావి తొందరపడి ఇటువంటి ప్రకటన చేస్తాడా అనే అనుమానం రావచ్చు కొంతమందికి, ఇదేదో జరుగుంటుంది అని. ఇదేదో జరుగుంటుంది అనే అనుమానాన్ని రేకెత్తించడానికి ఆయన మాట్లాడాడు. ఎందుకంటే స్వయంగా చీఫ్ ఎలక్టరల్ ఆఫీసరే దీని మీద ప్రకటన ఇచ్చాడు. ఇప్పుడు చూడవచ్చు మీరు స్క్రీన్ మీద, దీని మీద ప్రకటన ఇచ్చాడు. సో ఏమని ఇచ్చాడు ఈ ప్రకటన చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ ఆంధ్రప్రదేశ్, యట్ అనదర్ ఫేక్ అండ్ మిస్లీడింగ్ న్యూస్ ఈజ్ సర్క్యులేటెడ్ దట్ వివిప్యాట్ స్లిప్స్ ఫ్రమ్ జీఈ జనరల్ ఎలక్షన్స్ 2024 ఆర్ బీయింగ్ డిస్ట్రాయిడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఇది చదువుకోవాలి మీరు. చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ ఆంధ్రప్రదేశ్ వారు ఇచ్చినటువంటి ట్వీట్ ఇది, అంటే అధికారిక ట్వీట్. యట్ అనదర్ ఫేక్ అండ్ మిస్లీడింగ్ న్యూస్, మరొక ఫేక్ న్యూస్, మరొక మిస్లీడింగ్ న్యూస్ ఇది. అదేమిటంటే వివిప్యాట్ స్లిప్పుల్ని ఆంధ్రప్రదేశ్లో డిస్ట్రాయ్ చేశారు అని చెప్తున్న మాట. రియాలిటీ వాస్తవం ఏంటంటే పేపర్ రోల్స్ ఆర్ రిమూవ్డ్ ఫ్రమ్ వివిప్యాట్స్ ఆఫ్టర్ 10 ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ కౌంటింగ్ ఆఫ్ ఓట్స్ ఇఫ్ నో ఈవీఎం చెకింగ్ అండ్ వెరిఫికేషన్ రిక్వెస్ట్ ఈజ్ రిసీవ్డ్. ఇంకా వివరణ, ఎడిషనల్లీ వివిప్యాట్ స్లిప్స్ టేకెన్ అవుట్ ఆఫ్టర్ కౌంటింగ్ ఆఫ్ ఓట్స్ ఆర్ ప్రిజర్వ్డ్ ఇన్ సీల్డ్ బ్లాక్ ఎన్వలప్ రూల్ 94 ఆఫ్ సిఓఈ రూల్స్ 1961 దట్ ఈస్ ఫర్ 1 అండ్ ఈవెన్ బియాండ్ టిల్ డిస్పోజల్ ఆఫ్ ఈపీ దట్ ఈస్ ఎలక్షన్ పిటిషన్స్ ఇఫ్ ఎనీ. కాబట్టి వివిప్యాట్ స్లిప్స్ని 45 రోజులు కాదు 1 ఉంచాలి. ఒకటి. అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ డైరెక్ట్ రెస్పాన్స్ టు వాట్ ఉండవల్లి అరుణ్ కుమార్ సెడ్, అదేమిటంటే నో వివిప్యాట్ స్లిప్స్ ఆఫ్ జీఈ జనరల్ ఎలక్షన్స్ టు ఎల్ఎస్ 2024 లోక్సభ 2024 అండ్ ఆంధ్రప్రదేశ్ ఎల్ఏ ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆర్ డిస్ట్రాయిడ్. కాబట్టి లోక్సభ ఎన్నికలకు సంబంధించి కానీ, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కానీ వివిప్యాట్ స్లిప్స్ ఏవైతే ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయో అవన్నీ భద్రంగా ఉన్నాయి, వాటిని డిస్ట్రాయ్ చేయలేదు. స్పష్టంగా సూటిగా నేరుగా చెప్పారండి చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ ఆంధ్రప్రదేశ్. కాబట్టి ఈయన చెప్పిన మాటలన్నీ అబద్ధాలన్నమాట. ఏమని చెప్పాడు ఈయన, అందుకు విరుద్ధంగా 10 ఓట్ల వివరాలు డిస్ట్రాయ్ చేయమని ఎన్నికల కమిషనర్ మీనా ఎందుకు ప్రకటించారో స్పష్టం చేయాలి అని చెప్పి అన్నాడు కదా. ఎంత అబద్ధం అది, ఇది రెండో అబద్ధం అన్నమాట. ఎవరో చెప్పింది చూసి మాట్లాడి ఎన్నికల ప్రక్రియ మీద అనుమానాలు కలిగిస్తున్నాడు, రెండూ అంతేనండి. ఒకవైపున 12.54% ఓట్లు తేడా అనేది అంత అడ్డగోలుగా ఆ రిపోర్ట్లో పేర్కొంటే ఆసక్తి ఉన్నవాళ్ళు ఎవరైనా అందులోనూ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు లాంటి మేధావులు చదువుతారు మొత్తం రిపోర్ట్. ఏ విధంగా 12.54% ఓట్ల తేడా వచ్చింది, ఎలా చెప్తున్నారు వీళ్ళు, ఏంటి దీనికి ప్రాతిపదిక అని క్యూరియాసిటీ ఉంటుంది, నా బోటి వాళ్ళకు ఉంటుంది. అందుకని చదివాను మొత్తం రిపోర్ట్ అంతా. చదివితే అర్థమైన విషయం ఏంటంటే వీళ్ళు కనీసమైన కామన్ సెన్స్ కూడా ఉపయోగించకుండా ఉద్దేశపూర్వకంగా మిస్లీడింగ్గా ఇటువంటి రిపోర్ట్ను తయారు చేశారు, ఇటువంటి కంక్లూజన్స్కి వచ్చారు. లేకపోతే 12.54% ఓట్లు అదనంగా వచ్చి చేరినాయి అక్రమంగా అనేటువంటి అనుమానాలను రేకెత్తించరు, ఇది కావాలని జరిగింది. ఆ విషయం ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కూడా తెలిసి దాన్ని పై పైన మాట్లాడి వదిలేశాడు. దీనిపై ఎన్సీబీని స్పందించాలి అంటాడంతే. రెండో పాయింట్, ఈ బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యవహారంలో వివిప్యాట్లకు సంబంధించి వచ్చిన వార్తల్లో
ఒక అబద్ధపు వార్తని, ఒక ఫేక్ వార్తని తీసుకొని వీవీప్యాట్ స్లిప్స్ అన్నీ కూడా ఎన్నికల సంఘం వారు డిస్ట్రాయ్ చేశారు అని చెప్పి ఒక నిర్ధారణకు వచ్చి మాట్లాడేశాడు ఆయన. ఇది ప్రజల్లోకి వెళుతుంది, అబ్బో ఏదో జరిగిందట. ఒకవైపునేమో 12.54% ఓట్లు, ఒక ఓటు కాదు రెండు ఓట్లు కాదు 49 లక్షల ఓట్లు జగన్మోహన్ రెడ్డి గారికి రావాల్సిన కూటమాళ్ళకి వెళ్ళినాయి. నరేంద్ర మోదీ గారు అండతోటి చంద్రబాబు నాయుడు గారు తనకే వేయించుకున్నాడు అనేటువంటి అర్థం వచ్చేలాగా ఇన్యూఎండో అంటారు ఇంగ్లీష్లో మాట్లాడాడు. రెండవది వీవీప్యాట్ స్లిప్స్ కూడా అందుకే తగలబెట్టారు ఆధారాలు లేకుండా అని చెప్పి మరొక మిస్లీడింగ్ టెండెన్షియస్ ఫ్యాక్చువల్లీ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చాడు. సో ఈ రెండు స్టేట్మెంట్లు పచ్చి అబద్ధాలు, ఫ్యాక్చువల్లీ రాంగ్, బ్లేటెంట్ లైస్ అని నేను ఈ రిపోర్ట్ చదివిన తర్వాత అవగాహనకు వచ్చాను. ఆ వివరణ మీకు ఇచ్చాను. ఇది కాదు 12.54% ఓట్ల తేడా ఈ విధంగా వచ్చింది, అందువల్ల దీన్ని నమ్మాలి అని చెప్పి ఎవరైనా కూడా డిబేట్ చేయదలుచుకుంటే నేను దానికి సిద్ధం.